ఎడ్సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అక్టోబర్ ఒకటి మూడు తేదీలలో పరీక్షలు రాష్ట్రంలో రెండేళ్ళ బీఈడి కోర్సులో ప్రవేశాలకు అక్టోబర్ ఒకటవ తేదీ మూడవ తేదీలలో నిర్వహించనున్న ఎడ్సెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ మేరకు ఎడ్సెట్ కన్వీనర్ ట్రీ మృణాలిని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఎడ్సెట్కు మొత్తం నలభై మూడు వేల మూడు వందల ఎనభై మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అందులో పదివేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది పురుషులు ముప్పై మూడు వేల నలభై ఒక్క మంది మహిళలు ఉన్నారని తెలిపారు అక్టోబర్ ఒకటవ తేదీన యాభై మూడు పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు సోషల్ స్టడీస్ మెథడాలజీకి పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అలాగే అక్టోబర్ మూడవ తేదీన నలభై ఐదు పరీక్ష కేంద్రాలలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ ఓరియంటల్ లాంగ్వేజెస్ మెథడాలజీకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు ఎడ్సెట్ పరీక్ష నిర్వహణకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు నెక్స్ట్ నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ ఎడ్సెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కన్వీనర్ సూచించారు పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమైన అనుమతించమని స్పష్టం చేశారు పరీక్షా సమయానికి కనీసం తొంభై నిమిషాల ముందుకు చేరుకోవాలని తెలిపారు నెక్స్ట్ పాలిటెక్నిక్లో కొత్త కోర్సులు పాలిటెక్నిక్లో కొత్త కోర్సులైన త్రీ డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా ఫ్యాషన్ టెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర విద్యాశాఖ అంగీకరించింది సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు పొందిన కోర్సులను నిర్వహించే తమ కళాశాలను బుధవారం నుండి జరగబోయే పాలిటెక్నిక్ కౌన్సిలింగ్కు అనుమతించేది లేదని తమకు ఎన్ఓసి జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పలు కళాశాలలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి వీటిపై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది ఈ నెల ముప్పై నుండి రెండవ దశ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని ఈ కౌన్సిలింగ్కు తమను అనుమతించకపోతే ఆయా కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోలేమని పిటిషనర్లు పేర్కొన్నారు ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొత్త కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలలో కౌన్సిలింగ్కు ఎన్ఓసి ఇవ్వడానికి అభ్యంతరం లేదని వారు కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు ఈ మేరకు వెంటనే జీవో జారీ చేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చారు వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం పిటిషనర్ కాలేజీలను గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలో చేర్చి కౌన్సిలింగ్ పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది నెక్స్ట్ ఇంజనీరింగ్ ఆరున ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు వచ్చే నెల ఆరున వెల్లడి కానున్నాయి ముందుగా ఐదున విడుదల చేయాలని భావించిన అదే రోజు జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులకు కూడా వెలువడుతున్నందున ఆరో తేదీన ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తామని తెలిపారు ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుండి ఒక లక్ష పంతొమ్మిది వేల నూట ఎనభై ఏడు మంది హాజరయ్యారు యూజిసి ఆదేశాల ప్రకారం నవంబర్ ఒకటి నుండి తరగతులు ప్రారంభించాల్సి ఉంది అక్టోబర్ రెండో వారం నుండి కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు నెక్స్ట్ మూడున కరోనా బాధిత విద్యార్థులకు పరీక్ష ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు జరిగినప్పుడు కరోనాతో బాధపడిన సుమారు యాభై మూడు మంది విద్యార్థులకు అక్టోబర్ మూడున జేఎన్టీయుహెచ్లో పరీక్ష నిర్వహిస్తామని పాపిరెడ్డి వెల్లడించారు అదే రోజు మరో ముగ్గురు ఈసెట్ విద్యార్థులకు పరీక్ష ఉంటుందన్నారు మిగిలిన పరీక్షల సమయంలోనూ బాధిత విద్యార్థులుంటే ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్పారు నెక్స్ట్ ఎంసెట్ అగ్రికల్చర్కు అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది హాజరు తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఆన్లైన్ పరీక్షలు మంగళవారం ముగిశాయి రెండు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో మొత్తం డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందికి గాను అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది పరీక్ష రాశారు నెక్స్ట్ ఎడ్సెట్ దరఖాస్తుల్లో అమ్మాయిల జోరు ఈ ఏడాది ఎడ్సెట్కు దరఖాస్తు చేసుకున్న వారిలో అమ్మాయిలే అధికంగా ఉన్నారు మొత్తం నలభై మూడు వేల మూడు వందల ఎనభై మంది దరఖాస్తు చేసుకోగా వారిలో సెవెంటీ సిక్స్ పర్సెంట్ మహిళలు ఉన్నారు ఇందుకోసం తెలంగాణ ఏపీలో నలభై ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం నలభై మూడు వేల మూడు వందల ఎనభై మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో బాలికలు ముప్పై మూడు వేల పద్నాలుగు మంది ఉన్నారు అక్టోబర్ ఒకటిన మధ్యాహ్నం మూడు నుండి ఐదు వరకు మూడవ తేదీన ఉదయం పది నుండి పన్నెండు వరకు మధ్యాహ్నం మూడు నుండి ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఎర్సెట్ కన్వీనర్ తెలిపారు ముప్పై ఎనిమిది పరీక్షా కేంద్రాలను తెలంగాణలో ఏడింటిని ఏపీలో ఏర్పాటు చేశారు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నామని విద్యార్థులు గంటన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు విద్యార్థులందరూ మాస్కులు శానిటైజర్లు గ్లౌజ్లతో పరీక్ష హాజరు కావాలని తెలిపారు నెక్స్ట్ వెబ్సైట్లో జేఈఈ ఓఎంఆర్ సీట్లు ఐఐటీలో ప్రవేశాల కోసం ఈ నెల ఇరవై ఏడున నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థులు ఓఎంఆర్ సీట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు నిర్వాహులు తెలిపారు ఇందుకు సంబంధించిన ప్రాథమికకి త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు అక్టోబర్ ఐదున ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయని వెల్లడించారు నెక్స్ట్ రేపటి నుంచి దోస్తు మూడో విడత రిజిరే రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలో మూడో విడద దోస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం నుండి అక్టోబర్ ఐదు వరకు కొనసాగుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు డి ఫార్మసీ డిహెచ్ఎంసి కోర్సుల ప్రవేశాల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు పూర్తి వివరాలకు దోస్తు వెబ్సైట్ను చూడాలని కోరారు నెక్స్ట్ ఎంసెట్ అగ్రికల్చర్కు ఎయిటీ పాయింట్ వన్ ఫైవ్ శాతం హాజరు రాష్ట్రంలోని వ్యవసాయ కళాశాలలో సీట్ల భర్తీకి మంగళవారం నిర్వహించిన ఎంసెట్ అగ్రికల్చర్ సీబీటీ పరీక్షకు ఎయిటీ పాయింట్ వన్ ఫైవ్ శాతం విద్యార్థులు హాజరయ్యారు ఇందులో తెలంగాణలో ఎయిటీ త్రీ పాయింట్ జీరో టూ శాతం ఏపీలో సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ శాతం హాజరు నమోదైందని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు ఫలితాలు పది రోజుల్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్